నెలసరి క్రమంగా ఉంది అంటే సంతానోత్పత్తికి కంపల్సరీ. నెలసరి అనేది లేకపోతే సంతానోత్పత్తి జరగదు, సాధ్యం కాదు. అంటే ఇది ఏదో మాట్లాడకూడని విషయము, నలుగురిలో చర్చించకూడని విషయము అనేది మహిళలందరూ పురుషులందరూ మర్చిపోవాల్సిందిగా ఈ సందర్భంలో నేను విజ్ఞప్తి. ప్యాడ్స్ అవన్నీ ప్లాస్టిక్ వాడకంతో చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ప్లాస్టిక్ రహిత, సహిత కాదు, ప్లాస్టిక్ రహితంగా ఉండే శానిటరీ ప్యాడ్స్ తయారు చేయాలని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్. అది ఆల్రెడీ ఓపెన్ ఓపెన్ గా మేము పేపర్ షీట్ చూసిన తర్వాత ప్రతి ఇంట్లో జరిగే మరి మాదర్ కూడా చేస్తాను. అక్కడ అవకాశం ఇస్తే డెఫినెట్లీ మా పాఠశాలలో చెప్పేసుకుంటా ఉంటూ వెల్గటూరు మండలం మన జగిత్యాల జిల్లా. సో మీ ఇన్స్పిరేషన్ తోటి స్వచ్ఛ సుందర శౌచాలయ తయారు చేసుకుందాం. ఫస్ట్ పాఠశాల ఇలా ఉండేది, ఇలా ఉండేది. ఇక్కడ గుట్ట నుంచి నీళ్ళు వస్తుండేది. చుట్టూ ఇక్కడ మనం వెళ్తుంటే పాయింట్ పై కొనుక్కొని చీరల పై కొనుక్కొని వెళ్ళే పరిస్థితి, అమ్మాయిలు కూడా టాయిలెట్స్కి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. సో వాళ్ళు వెళ్ళాలి అనే ఒక సంకల్పం తీసుకొని అందరం స్వచ్ఛగ్రాహిలమై యూత్ ఇక్కడ విలేజెస్ అందరితోటి ఎంపవర్మెంట్ అయ్యి యూత్కి ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళందరూ స్వచ్ఛందంగా మేము పనిచేస్తుంటే వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు స్వచ్ఛ వాలంటీర్స్ అయ్యి వీళ్ళు స్వచ్ఛందంగా 10 ట్రాక్టర్ల మొరం వహించారు యూత్ సహకరించి. ఇప్పుడు మన స్వచ్ఛ సుందర శౌచాలయం ఇలా తయారైంది. థాట్ ప్రొవోకింగ్ స్వచ్ఛ శౌచాలయ ఇది మనం అప్లోడ్ కూడా చేసినాం సార్ ఇక్కడ స్వచ్ఛ సుందర శౌచాలయ ప్రచార కార్యక్రమం. వాటర్ సేవ్ చేయాలి అంటే నార్మల్ గా పెయింటింగ్ అంటే పెయింటింగ్ ఏం రాదు, వాళ్ళలో ఆలోచనలో మార్పు తేవాలనే ఉద్దేశంతో చేసాము. అన్ని అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత పైన, ఋతుచక్రం పైన వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు. మీరు చేసిన బ్యానర్ కూడా మేము యూజ్ చేసాం సార్, వితౌట్ యువర్ పర్మిషన్. మా కిషన్ స్వామి సార్ సింబల్ సార్ ఇక్కడ ఆ రోజు మీకు
నేను మర్చిపోను, దట్ ఇస్ ద ప్రాబ్లం. యూనిటీ యూనిటీ లేకపోతే కష్టం కదా. ఇల్లు బాగా చేసి బయట అని చెప్పాలి. మన ఇల్లు సరిగ్గా ఉంటే స్కూల్లో ఒక ఎడారి ఉండే. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిలిం సిటీ బీజేపీ రంగ సిటీ కాదు, జిల్లాలో టీం ఉంది. మా జిల్లాలో చేస్తారు, సపోర్ట్ చేస్తారు. మీరు 3 ఇయర్స్ 90 డేస్ నా పిల్లలు కూడా మళ్ళీ వేరే వాళ్ళకి వదిలేస్తే సార్లు మళ్ళీ వదిలేసి ఇక్కడ వేస్తుంది అంటారు కదా సార్. అక్కడ ఊచబెట్టుకుని అటు చదువు ఇటు వంట. మొత్తం తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం నాకు చేతనే అన్ని నేను సొంతంగా వండి పట్టించి అక్కడ అంటే ఫండ్స్ కూడా రావు. దానికోసం కూడా మనం సెల్ఫ్ వేస్తే ఈజీ. మనిషి సార్ ఇక్కడ చూపించుకుంటాం సార్. ఒక 2 నిమిషాలు మీరు టైం కేటాయించాల్సిందిగా కూర్చు. అమ్మ అందరం కూడా అత్యవసర వేళల్లో ముఖ్యంగా దొడ్డికి వేయించిన తర్వాత, వరుగు దొడ్డి వాడించిన తర్వాత, చెమ్మడికి వేయించిన తర్వాత చాలామంది సబ్బుతో చేతులు కడుక్కోవట్లేదు. మామూలుగా ఏదో ఇట్లా ఇట్లా అంటున్నాం, ఇట్లా పోతుంది అది. కడుక్కుంటున్నావా? కడుక్కోవట్లేదు. ఎట్లా కడుక్కోవాలో ఒక చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిగా, పెద్దలకు అర్థమయ్యే రీతిగా మేడం ప్రేమలత మేడం పిఎస్ తక్కువైపోయిన రోజుల్లో ఈ రోజు ఇంత గొప్పగా ఈ కొండగట్టులో ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ 4 ఉమ్మడి జిల్లాల నుండి వచ్చినటువంటి స్వచ్ఛ వాలంటీర్లు అందరికీ నా యొక్క శతకోటి వందనాలు, పాదాభివందనాలు. మరి ఇదే స్ఫూర్తి ఈ రోజు నుండే కొనసాగించాలని నా యొక్క భావన. మరి సేవ ఒక మంచి అదృష్టం మనకు. మనము మనిషిగా పుట్టడమే మనకు దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఎందుకంటే ఒక మనిషే తాను బతికిస్తూ 4 బతికించే 10 కాలాల పాటు బతికించేటువంటి శక్తి కేవలం మనిషిలోనే ఉంది. మరి అలాంటి మనిషిగా పుట్టడం మన అదృష్టం. మరి మనిషి అంటే లక్షణాలు ఏంటో ఫస్ట్ మనం తెలుసుకున్నట్టయితే ఈ యొక్క రాక్షసత్వాన్ని విడిచిపెట్టిన వాడే మనిషి. రాక్షసత్వం అంటే కోపం, ద్వేషం, ఇలాంటి హరిషడ్ వర్గాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసిన వాడే మనిషి. మరి మనలో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో ఒకసారి మనది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఎవరైతే అవన్నింటినీ వదిలేస్తారో వాళ్ళే సేవ చేయగలుగుతారు, వాళ్ళే 10 మందికి ప్రేమను పంచగలుగుతారు. వారి ద్వారానే వ్యక్తి మార్పే సమాజం మార్పు. ఆ విధంగా తనలో మార్పు ద్వారా ఊరు, దేశం అన్నీ కూడా, సమాజం అంతా కూడా బాగుపడుతుంది. ప్రభుత్వమే చేస్తుంది, ఇది నా బాధ్యత కాదు అనుకునే రోజు ఇప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మనదే అనే విషయాన్ని మనం గుర్తిరగాలి. అది అడుగు మన స్వచ్ఛ జగిత్యాలగా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో, స్వచ్ఛ భారత్లో మన కలెక్టర్ సార్ ముందుండి మనల్ని అగ్రగామిలో ఉన్నాం. అందులో స్వచ్ఛ జగిత్యాల ఈ 4 ఉమ్మడి జిల్లాలు స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం కొండగట్టుతో మన
సేవా కార్యక్రమ స్వచ్ఛ సేవా కార్యక్రమాలు మొదలవ్వాలి. ఈ కొండగట్టు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రేపటి నుండి ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని నా యొక్క అభిలాష. ఎందుకంటే మీ దగ్గర ఇంత మంచి గొప్ప వేత్తలు, గొప్ప సామాజికవేత్తలు అంటే సేవ చేసే తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యూనిసెఫ్ ఒక ఉద్దేశం కూడా మనకు తెలుసు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో అవేర్నెస్ అంటే వాష్ విద్యాలయాల్లో కానీ, తర్వాత మహిళల్లో చైతన్యం అంటే మాత వాళ్ళకి ఇట్లాంటి అవేర్నెస్ తేవడం దీని యొక్క ఉద్దేశము. అయితే దాంట్లో భాగంగా నేను యూనిసెఫ్లో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రంగపేట పాఠశాలలో ఒక టీచర్గా సారంగపూర్ మండల్లో నా ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తున్నాను. నా వృత్తిలో భాగంగా నేను ఎంతో కొంత నాలో అలాంటి భావాలు ఉన్నాయి. నేను సాయంత్రం 7 వరకు ఉండి అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను నా పీరియడ్ లీజర్లోనే నా ఆ పీరియడ్ వదిలేసి చేస్తా అనే భావాలు లేకుండా 7 వరకు ఉండి నేను ఎన్నో చేశాను, చేసి చెప్పడం కాదు. అయితే మా యొక్క పాఠశాల ఎడారిగా ఉన్న పాఠశాలను ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే ఒకసారి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా దేశ నాయకుల వేషధారణలో 15th August 26th ఒక 5:30 వెళ్ళి అందరికంటే ముందు వెళ్ళి వాళ్ళ జాతీయ భావాల్ని పెంపొందించడం, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది ఒక టీచర్గా నా బాధ్యత పిల్లవాడిలో మార్పు తేవడం. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అయినప్పటికీ ఇంకా నేను ఈ యూనిసెఫ్లో చేరిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ఏమంటే, MHM మీద నేను మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ అవేర్నెస్ తేవడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే ఒక మంచి కార్యం నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, నిజాలు తెలుసుకుందాం అనే కాన్సెప్టే అసలు అది వింటుంటేనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అది జగిత్యాలలో ప్రారంభమవడం చాలా సంతోషం. అదే కాకుండా నేను ఇంకా యూనిసెఫ్ తరఫున ఏం చేస్తానంటే, పాఠశాలల్లో పారిశుద్ధ్య వసతులు కల్పించే విధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ నిర్మాణమే నా యొక్క ధ్యేయంగా నేను పనిచేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వాలంటీరిజాన్ని ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసి ప్రతి ఒక్కరిని సమాజ సేవలో భాగస్వాములు చేసే దిశగా నేను చైర్ ఫోన్ చేశారు. తను కొంచెం నాకు ప్రోత్సహిస్తూ ఉంటారు సేవల్లో. అమ్మ ఒక అనాథ శవం ఉంది, ఒక అనాథ శవం ఉంది, మీరు వెళ్ళండి, వెళ్ళి మరి చూస్తారంటే అక్కడ ఒక 24 అవర్స్ నుండి డబ్బు లేక పాపం దహన సంస్కారాలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెల్లవారి పండుగ కానీ ఆ రోజు మాకు నోములు వ్రతాలు ఉంటాయి, అయినా సరే నేను స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ ఉండి ఆర్థిక సహాయం చేశాను. చేసినప్పటికీ నా మనసు ఎందుకు అనిపించింది, అరే పూర్తిగా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో చివరి వరకు అక్కడికి వెళ్ళి శ్మశాన వాటికకు వెళ్ళి దహన సంస్కారాలు చేపించి ఆ యొక్క పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో బ్లైండ్ సార్, వాడికి ఒక 5,000 రూపాయలతోటి ఒక ప్రైవేట్లో ఉపాధి కూడా చూపించడం జరిగింది. ఆ యొక్క తృప్తి మనిషికి అంటే చేసే చిన్న పని అయినప్పటికీ మనకు ఉండేటువంటి తృప్తి, ఆ స్పోర్టివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ భగినీ నివేదన అంటే ఆవాసంలో కూడా ప్రతి ఒక రోజు ఒక 1 అవర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడము పిల్లలకు, తర్వాత ఆర్ఫన్ పిల్లలకు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి అక్కడ ట్రస్టులో జాయిన్ చేసి రావడము, నా యొక్క శ్రీరాములు సార్ వాళ్ళంటి కొంచెం సార్ వాళ్ళ కొంచెం స్ఫూర్తితో నేను చేయడం జరిగింది. అదేవిధంగా కృత్రిమ అవయవాలు క్యాలిపర్స్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకు నా వంతుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇవేమి పెద్ద విశేషాలు కావు, కానీ ఇక ముందు కూడా యూనిసెఫ్కు నేను ఎన్నో కార్యక్రమాలు యూనిసెఫ్ తరఫున స్వచ్ఛందంగా చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము మోటివేట్ చేయాలంటే చాలా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను నా పిల్లలతో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొన్ని కొన్ని స్కిట్స్ ద్వారా, కొన్ని డ్యాన్సెస్ ద్వారా నేను చేపిస్తూ ఉంటాను. మంచి వాతావరణం, మధ్యాహ్న భోజనం చాలా బాగుంది మమ్మీ. సరే మంచిది బిడ్డ, ఆ ప్రైవేట్ బల్ల నుంచి తీసేసి సర్కార్ బల్ వేసినాక అన్నిట్లల్లో మంచి హుషారైనావు. సరే ఆ బడికే పో, మంచిగా చదువుకో. ఇక్కడికి మీ గ్రామానికి వచ్చాము. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వాడాలి, ఆరు బయట మల విసర్జన చేయకూడదు, చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, చెత్త కుండీలలో వేయాలి, మల విసర్జన ఆరు బయట చేయకూడదు, ఆహారం తినే ముందు మరియు మల విసర్జన తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. అరే రంగయ్య, మంచిగున్నావారా? నేను మంచిగున్నారా, నువ్వెట్లున్నావు? నేను మంచిగా ఉన్నా, మరి విశేషాలు ఏంటి? ఏం విశేషాలు రా, అంతగా వే సర్కారు మేడమేమో మరుగుదొడ్లలో పోవాలి, బయటకు పోవద్దు, చెత్త అక్కడిక్కడ వారేయద్దు, చెత్త కుండీలనే వేయాలి,
ఏమో ఉరుగుతుంది కదరా. అరే అల్లు ఉరుగుతారా, మనం చేసేది చేసుకోపోవాలి. అవును కానీ ఎట పోతున్నావు కదా, ఇంకటి పోతారా రోజు పోయే కాడికి. కూర్చుంటారా హాయిగా అనిపిస్తుంది. అల్లు ఆడపోవద్దు ఈడపోవద్దు అంటారు. మనం ఏమన్నా కొత్తగా పోతున్నామారా, మన తాతలాండే పోయారు, మనం అయ్యలాండే పోయారు, మనం కూడా ఆడికే పోదాం. అవునరా, నాకు కూడా అవే నాలుగు గోడలలో ఊకే ఊకుంటే ఊకే విసుగత్తుందిరా. అరే నువ్వు ఒక్కసారి ఆడికి రారా, ఊకంటే పోతావురా. అత్తరా నేను ముందు తెచ్చుకుంటాను మరి. సరే ఏమైంది ఇప్పుడు? ఏమైందిరా? డాక్టర్ దగ్గరకు పోదాంపా, డాక్టర్ దగ్గరకు పోందా. అమ్మ జాతర అయితే అమ్మ అయ్యో కొడుక ఏమైందిరా, గట్లయింది ఏందిరా, పారా డాక్టర్ దగ్గరకు పోదాం లేరా. అయ్యో గిట్లయ్యరా నా కొడుకును గిట్లా చేసారా. బడికోంగా మంచిగా వేయండి అయ్యా, రాగానే కడుపు నొత్తు నవ్వా కడుపు నొత్తు నవ్వా అని కింది మీద కింది మీద ఎండు కథం కింద పడ్డాడు. సరే కానీ నువ్వు డాక్టర్ని పిలుచుకురా. ఏమైందిరా? అరే లేవురా కనదర్రా, ఏమైందిరా? అయ్యో ఏడ్రాయ్యారా, ఏమైందిరా నీకు కొడుక, ఏమైందిరా లేవురా. పొద్దుగల పాపడాలు కొనితే తినుకుంటా మంచిగానే పోయినావు కదరా, గట్ల ఎట్లయింది? కడుపు నొస్తుంది అంత కక్కుడు బయలాట చెప్తుండు. ఓకే సరేమ్మా. ఏం లేదు, డయేరియా వ్యాధి వచ్చింది. అపరిశుభ్రమైనటువంటి పరిసరాల వలన, ఆరు బయట మల విసర్జన చేయడం వలన, సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వలన డయేరియా అనే వ్యాధి వచ్చింది మీ అబ్బాయికి. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళండి. అలానే అట్లయిందిరా, మా తాతల ఆస్తులు వంచుకున్నట్టే వంచుకుంటే ఇంకారా. అవునరా. సరే ఇప్పుడు ఏం చేయాలరా? అంబులెన్స్కు జల్లి ఫోన్ చేయి, హైదరాబాద్ కొట్టుకుపోవాలి ఇప్పుడు మనం జల్లి. సరే. పరిశుభ్రంగా ఉండడం వల్ల మీకు వ్యాధులు రావచ్చు, దానికోసం జాగ్రత్తగా ఉండండి, మరుగుదొడ్లనే వాడండి, ఆరు బయట మల విసర్జన చేయకండి. కరోనా పడ్డ జీవితాల్లో మెరుగులు నింపుదాం, మరుగుదొడ్లనే వాడండి, మరుగుదొడ్లనే వాడుదా, మరుణ పడ్డ జీతాల్లో వెలుగు నింపుదాం. పిల్లలకు చెప్పండి. బియ్యమాడే ప్రోగ్రాన్ని స్టార్ట్ చేద్దామని మా గ్రామ సర్పంచ్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ ఉన్నారు. ఆ విషయంలో తీసుకున్న మెటీరియల్ నిన్న తీసుకొని వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఇవే వాడాలని మన గ్రామ సర్పంచ్ గారు ఆదేశించి అది ప్లాస్టిక్ రహితంగా ఉండేటందుకు అక్కడక్కడ ఇంత జరిమానా అనేది విధించడం జరుగుతుందని గ్రామ పంచాయతీ నుండి నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుందని కొండాటూలో ఉన్న ప్రతి షాపు దుకాణదారునికి రిజిస్టర్ కూడా రద్దు చేయబడుతుందని ఇప్పుడు మన కలెక్టర్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా మనకు అనుగుణంగా లేనట్టయితే అట్లాంటి దుకాణదారుని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయడం జరుగుతుందని సార్ గారు చెప్పడం జరిగింది. కోరుకుంటున్నాను. ఓకే, ఒక మార్పు మనతో సాధ్యం కావాలి, ఒక వ్యక్తితో ఒక వ్యవస్థ మారాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చినటువంటి ముత్యంపేట గ్రామ మహిళలందరికీ కూడా, ముత్యంపేట గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా చాలా కార్యక్రమాలు పేపర్లలో చూస్తున్నాం చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు చేయబోయే కార్యక్రమాన్ని మనము ఎక్కువ
ఏం చేద్దాం అనుకునేదాన్ని ఒక ప్రణాళిక చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జగిత్యాల జిల్లాలో ఒక స్ఫూర్తిని నింపే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనము కొండగట్టులో ఒక స్వచ్ఛతకు సంబంధించి గ్రామాలలో అనుసరించవలసిన కార్యక్రమాలకు సంబంధించి మంచి మోటివేషన్ అనేది ఈరోజు అందరికీ లభించిందని నేను అనుకుంటున్నాను. ఈ మల్యాల మండలానికి సంబంధించిన సర్పంచులు కూడా చాలామంది హాజరయ్యారు. నేను వారందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం మన గ్రామాలలో మనమే ఆచరించడము, ముఖ్యంగా మన నుంచే ప్రారంభం కావాలి అనే ఒక దీక్షతోటి మన జగిత్యాల జిల్లా అంతా కూడా ఈ ప్లాస్టిక్ రహిత మరియు స్వచ్ఛమైన జిల్లాగా రూపుదిద్దడంలో మనము కలెక్టర్ గారి సహకారంతో అందరం ముందుకెళ్దామని ఆశిస్తూ ఇంతటి జవాబు. ఎందుకంటే ఈ వేదిక నాన్ పొలిటికల్, ఎటువంటి పొలిటికల్ కాదు, నాన్ గవర్నమెంటల్ అంటే గవర్నమెంట్కి సంబంధించింది కాదు, నాన్ యూనిసెఫ్ అంటే యూనిసెఫ్కి కూడా సంబంధించింది కాదు, ఇది ఎవరికి సంబంధించింది కాదు. మరి ఎవరిది ఇది అంటే, ఈ ప్రశ్న ఉండి జవాబు కోసం వెతుక్కుంటూ వచ్చారే వాళ్ళది. నేను ఎవరిని అని ప్రశ్న తీసుకొని వచ్చారు కదా, వచ్చి ఇక్కడ కలిచారు కదా, కలిసి చేసి చూపించారు కదా, వాళ్ళది ఇది సంస్థ. ఇది సంస్థ కూడా కాదు, ఒక ఉద్యమం లాంటిది. ఇది ఎట్లా అంటే, ఒకరికొకరు మనము సహకరించుకుంటూ మనము సాధించాల్సిన విషయం. ఎందుకు, ఏం సాధించాలి, ఎవరికోసం సాధించాలంటే వేరేళ్ళ కోసం కాదు, మనం చేసే పని వలన. మన ప్రశ్న ఉంది కదా, ఏం ప్రశ్న అది, నేను ఎవరిని, అది వెతుక్కునే ఆ జవాబు దొరుకుతుంది కాబట్టి మనం చేయాలి, చేస్తాము, దాని నుంచి ఆ జవాబు వెతుక్కుంటాం. తర్వాత మనం చేయడం వల్ల ఇంకొకరు కూడా మనలాగే ఉంటారు ఈ ప్రశ్నలతోని, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చేస్తారు. దీన్నే మనము ఏమంటామంటే, ఈ వేదికని మనం అదే దృష్టితో చూస్తూ ఉన్నాము, ఈ వేదిక కాబట్టి. ఎవరైనా ఏమైనా చేయాలి, ఏమైనా ప్రశ్నలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ వేదికకి అలవాడు. అయితే స్వచ్ఛత వాలంటీరిజం ఎందుకు, వేరే ఇలా పేరుతో కూడా పెట్టచ్చు, వేరే విషయం పైన కూడా పెట్టచ్చు కదా వేదిక అంటే. ఎస్, మనము ఏ విషయము మనల్ని ఎక్కువ సమస్య సమస్యాత్మకంగా ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మనకు ఎక్కువ సమస్యగా ఉన్న సమస్య ఏంటంటే స్వచ్ఛత, పరిశుభ్రత. కాబట్టి మనము దీనిపైనే ఫస్ట్ ఫోకస్ పెట్టడం చాలా అవసరం. ఈరోజు నేను ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను, టాయిలెట్ కట్టామా, ఫైన్, అందరూ వాడుతున్నారా, నెక్స్ట్ క్వశ్చన్, అందరూ సబ్బుతో చేతిలో కడుక్కుంటున్నారా, మూడో ప్రశ్న, చెత్త చెదారం కరెక్ట్గా మనము తీసి సెగ్రిగేట్ చేసుకుంటున్నా, మేనేజ్ చేస్తున్నామా, తర్వాత చెత్త. ఈరోజు ఎవరో వచ్చారు వాళ్ళు మాట్లాడారు కాబట్టి శ్వాస ఉంది, రేపు మొత్తం ఇంకా రకరకాలు చేసి ఒక్కొక్కరిని ఆడించి పాడించి జగిత్యాల జిల్లాను ఓడిఎఫ్ చేసి ఇంకా సస్టైనబుల్. సభకు నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఎవరు చేయలేని పనిని భుజస్కంధాల మీద వేసుకొని స్వచ్ఛందంగా నేను నిలబడతానని ఓల్డ్ కరీంనగర్ నుంచి ఏర్పాటైన, జిల్లాల నుంచి విచ్చేసిన, వివిధ గ్రామాల నుంచి, వారి జిల్లాల నుంచి, పెద్దపల్లి కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, రాజన్న సిరిసిల్ల కానీ, ఈ నాలుగు జిల్లాల నుంచి విచ్చేసిన వాలంటీర్స్కి జగిత్యాల జిల్లా యంత్రాంగం తరఫున, జగిత్యాల జిల్లా ప్రజల తరఫున, జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున వారికి అందరికీ నా ధన్యవాదాలు. మరి ఇప్పుడు చాలా అంశాలు అక్కడ చెప్పటం జరిగింది. స్వచ్ఛత అనేది, మనం స్వచ్ఛతగా ఉంటున్నాం, ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడ వచ్చాం, మళ్ళీ సాయంత్రం కొంచెం చికాగా అనిపిస్తే స్నానం చేస్తాం, ఒక రెండు జగ్గులో మూడు మగ్గులు నీళ్లు పోసుకుంటే ఆహా అంటాం. అంటే దానికి మించిన అభివృద్ధి నీకేం కనబడదు. మరి ఆ విధంగా ప్రతి మనిషి తన సొంతంగా ఎస్ ఆహా
అయ్యో ఇది లాభం లేదు మనం స్నానం చేయవలసిందే అప్పుడు కానీ ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నప్పుడు మరి నీ పక్కన పరిసరాలు మరి వాటిని కూడా ఆహా అనే విధంగా ఎందుకు చేయకూడదు? అది ఎవరి వల్ల ఆ సమస్యగా మారింది? ఈ తలకాయల వల్ల సమస్య మారింది, వేరే వల్ల కాదు. మనమే మన యొక్క వాతావరణాన్ని అపరిశుభ్రంగా చేసుకుంటున్నాం. మనం ఒక లిమిట్ పెట్టుకున్నాం, నా ఇల్లు వరకే నాది, రోడ్డు నాది కాదు, బడి నాది కాదు, గుడి నాది కాదు, వీధి నాది కాదు, పక్కన ఇల్లు కూడా నాది కాదు. పక్కన ఇల్లు చూడకపోతే ఉదయమే లేచి ఈ చెత్త కూడా వాళ్ళ ఇంటి ముందు పడేటం, అది కూడా చేసే మహానుభావులు కూడా ఉన్నారు అవకాశం ఉంటే. సో ఇది మార్పు తీసుకోవాల్సిన అవకాశం, అవసరం మనందరిపైన ఉంది. ఇలాంటి మార్పుకి ఈరోజు ఉత్తేజం నింపుతూ, ఫౌండేషన్ ఇస్తూ, మరి ఈరోజు సోహవస్ అనే ఫెస్టివల్లో భాగంగా వాలంటీర్స్ని తయారు చేసే బాధ్యత యునిసెఫ్ఆర్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా యునిసెఫ్ఆర్కి మా యొక్క ధన్యవాదాలు, అభినందనలు. ఇలాంటి ఇనిషియేటివ్ ఎక్కడైనా జరగాలి, ఆ ఆలోచన రావాలి, ఆ ఆలోచనకి వెనకాల ఒక మంచి సంస్థ ఉండాలి. ఇప్పుడు మా టీచర్స్ చాలామంది, మా జిల్లాలో టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకొచ్చారు. ఈరోజు ఈ గ్రామ పంచాయతీలు కూడా వాలంటీర్గా మేము ఇది చేద్దామని ముందుకు వచ్చినారు. మీరందరూ అనుకుంటే జరిగింది ఏముంది? ఒక్కటే కొంచెం శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ సబూరి అని అంటారు. శ్రద్ధ అంటే ఇక దాని మీద ఇప్పుడే చెప్పారు వెంకటేశ్వర్లు గారు, రెండు క్వశ్చన్లు వేసినారు. మనం ఒక మంచి పని చేస్తూ ఉంటే నీ ఇంటి చెత్త, నీ ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ఉన్న చెత్త ఊడ్చినా ఈమెకేం పని లేదా, బలి చేస్తుంది, ఆ ఇంట్లో కాకుండా ఇంటి ముందు రోడ్డు కూడా కనెక్ట్ చేస్తాను అని 100 మంది నీకు మాట్లాడతారు. వారి గురించి నీకెందుకు? నువ్వు కనీసం నీ ఇంటి ముందు ఉన్న రోడ్ని, నీ ఇంటి ముందు చెత్త లేకుండా, నీ ఇంటి ముందు ఉన్న మురుగు కాలువల నీళ్లు పోయే విధంగా చేస్తే ఏదో ఒకరోజు నీ పక్కన ఉన్న ఇల్లు, ఇంటి ఆమె కూడా మారుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? గుంపులో గోవిందలాగా మనమే ఉందాం, అందరిలాగానే మనం కూడా ఉందాం అనేది భావించుకుంటూ ఉంటారు. సో అది పోవాలి. ఇప్పుడు ఈ స్వచ్ఛతా వాలంటీర్స్ అనేది మీరు ఫస్ట్, ఇప్పుడే చాలామంది చెప్పారు, మన ఎంపీపీ గారు చెప్పారు, మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం బట్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ చెప్పేవాళ్ళు చాలా బాగా చెప్తారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో మీరు వాలంటీర్గా, మీరు మీ కుటుంబం, మీ పక్క కుటుంబం, మీ యొక్క వ్యవస్థ, సపోజ్ ఎస్ఎస్జీస్ ఉన్నారు, స్వయం సహాయక సంఘ సభ్యులు ఉన్నారు, ఒక్క సంఘ సభ్యులు 10 మందిలో 12 మందిలో వాలంటీర్గా వచ్చినారు, మిగతా 11 మందిని మార్చండి. ఒక గ్రామైక్య సంఘం నుంచి వచ్చినారు, ఆ గ్రామైక్య సంఘం మొత్తం మార్చండి. ఆ విధంగా మార్పు రాగలిగితే ఇంటి ఇల్లాలు మారితే ఆ ఊరంతా మారుతుంది. చెత్త ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటి ఇల్లాలే. ఇంటి ఇల్లాలు తప్ప ఇంకెవ్వరు చెత్తది గురించి తెలియదు. ఈడు ఉదయం ఏడో పోతాడు, జగిత్యాల సినిమా చూస్తాడు, వస్తాడు, ఏ భోజనం వండినావా, వండినాం, తిని వస్తే 2 తాగు, తాగుతాడు, తాగి వస్తే పడుకుంటాడు, తాగకపోతే ఆ మంచికి ఇద్దరు కలిసి తింటారు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ మార్నింగ్ రెడీయా, మళ్ళీ వెళ్ళా. కానీ చెత్త గురించి, ఇంటి నిర్వహణ గురించి తెలిసేది ఎవరికి? మహిళకి, ఇంటి ఇల్లాలకి. మరి మీరు ఇంటి ఇల్లాలు మీరు అనుకుంటే కాదా, అది మీ చేతుల పని. మేము ఎన్ని చేసినా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ మార్పుకి మీ నుంచి, మార్పు ఇంటి నుంచే రావాలి.
కాబట్టి ఆ ఖచ్చితమైన మార్పు మరి ఈరోజు జగిత్యాల జిల్లాలోనే దానికి నాంది పలికినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్క ఉదాహరణ చెప్తాను ఇక్కడ చూడండి, ఈరోజు ఇంత ఎండ 42-45 ఉంటుంది బయట, ఈ చెట్ల కింద ఏసీ కాదు కదా దానికి తలదన్నే విధంగా టెంపరేచర్ 20 కంటే ఎక్కువ లేదు. ఇక్కడ ఆ రోడ్డు మీద పోతే 45 ఉంది, ఈడ 20 ఉంది. ఏ మహానుభావుడు వేసినారు ఈ చెట్లు? ఆ మహానుభావుడు నిజంగా ఉంటే ధన్యవాదాలు, లేకుంటే వాళ్ళ శాంతి ఇంతగా ఉండాలి, వాళ్ళ ఆత్మకు శాంతి. మరి ఈ విధంగా వాళ్ళు చేసిపోయినారు కాబట్టి మనందరం హ్యాపీగా కూర్చున్నాం. ఎంత బాగా కూర్చున్నామండి, ఇంత చెమట లేదు, నీ ఇంట్లో ఏసీ కంటే బ్రహ్మాండంగా ఉంది. మరి మీరెందుకు తయారు కాకూడదు? ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు కానీ మనం తలుచుకుంటున్నాం. అది ప్రతి జన్మకి కావాల్సింది, అది ప్రతి మానవ జన్మకి కావాల్సింది. అది 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఒక్క మనిషి జన్మనే ఉత్తమం. అది మంచి చెడు చేసుకునే ఆలోచన చేసుకునే ఉపాయం ఒక మనిషికే ఇచ్చినారు భగవంతుడు. మరి తెలుసు ఇది చెడు అని, నేను చెత్త వేసేది చెడు, ఇక్కడ కుండీ ఉంటుంది కుండీలో వేయము పక్కన వేసేస్తాం, ప్లాస్టిక్ వాడేది చెడు, అన్నీ తెలుసు అయినా చేస్తున్నాం. ఇప్పుడే చాలా పిల్లలు ఎంత చక్కగా నీలిమ గారి ఆధ్వర్యంలో ఎంత బాగా చెప్పారు, అది ప్రతి దగ్గర జరిగేది. ఆ మార్పు ఇంటి ఇల్లాల దగ్గర ఇంట్లో మహిళల్లో రాగలిగితే ఖచ్చితంగా మార్పు మరి రావటానికి ఆస్కారం ఉంది. ఉండటం, నువ్వు స్నానం చేసుకోవటం మేము చెప్పట్లేము కదా, మరి నీ ఊరికి ఏమైంది, నీ ఊర్లో పరిసరాలు ఎట్లున్నాయి? మీరందరూ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి స్వచ్ఛత సంస్కారం సంస్కృతి ఆ గ్రామం నుంచి రావాలి. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉదయమే లేస్తే పిల్లలు ఉదయం లేస్తారు, ఆ ఇంట్లో తల్లిదండ్రులు పూజ చేస్తే ఆ పిల్లలు పూజ చేస్తారు, ఆ ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడకుంటే వీళ్ళు గొడవ పడరు, ఆ ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి వాళ్ళ అత్తమామలకి చూస్తే వీళ్ళు కూడా చూస్తారు. ఇంతే కదా సంస్కారం అంటే. ఉన్నారు ఆల్ స్వయం సహాయక సంఘ సభ్యుల్ని మీ నుంచి 2 రోజులకు పంపిస్తారా, 1 రోజుకు పంపిస్తారా, డస్ట్ కలెక్షన్, దానికి ఒక కాంప్లెక్స్ కూడా ఇప్పుడు ఎమినిటీస్ కాంప్లెక్స్, వాళ్ళు వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీ. ఆ టైంలో వచ్చిందంటే 5 రూపాయలు ఇస్తాడు, రూపాయి ఉన్నా అది తప్పదు. సో ఎక్కడి నుంచో వస్తాడు, స్నానం చేయాలి, బయటికి పోవాలి, సో కాబట్టి తినేదైతే బయటికి పోవాల్సిందే కదా, అది లోపల ఆగదు. తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, మళ్ళీ బయట పోయేటప్పుడు అది ఘోరంగా ఉంటుంది. సో కాబట్టి కమ్మగా తిన్నాడు బయటికి పంపివేస్తుంది. సో కాబట్టి దాన్ని ఆ పేటి మరి జగిత్యాల జిల్లా ఈ కార్యక్రమంలో ముందుండటానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, మా జిల్లా ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసులు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినారు, వారు కూడా స్వచ్ఛతా వాలంటీర్స్గా ఉన్నారు, చాలా బాగా కార్యక్రమాలు చేస్తారు. మెట్ట చిట్టాపూర్ కానీ ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి. సో అలాంటి గ్రామాల నుంచి వచ్చేసిన వారందరికీ ఒక్కటే, ఇక్కడి నుంచి మనం తీసుకుపోవాల్సింది, మన మన జిల్లాలో ఇది ఏర్పాటు చేశారు, మనం ఇక్కడి నుంచి పోయి ఇక్కడే మర్చిపోకూడదు, గ్రామానికి వెళ్ళి దీని కథ ఏదో తెలుద్దాం. దీనికి ఒక్క పైసా అవసరం లేదు, దీనికి ఏ పైసా అవసరం లేదు, ఓన్లీ మన యొక్క సంకల్పం, సంకల్ప బలం. ఈరోజు మీటింగ్ ఎలా వచ్చినాం, బలంతో వచ్చినాం, ఇక్కడికి రావాలి అని అనుకుని వచ్చినారు. ఆ బలం, సంకల్ప బలంతో మీరు పని చేయగలిగితే సంకల్పం సిద్ధి జరుగుతుంది. ఆ విధంగా జగిత్యాల ముందుండాలని, దానికి కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తానని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని యునిసెఫ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. తర్వాత
రాజేశ్వరరావు ముందు రాజేష్ వెనుక. మూడు రోజులు కష్టపడుతున్న రేయం భవన్ రాజేశ్వర. తర్వాత ఏపీఎం దేవరాజు గారు విఓఏలు సుమారు జరిగింది నేత భావించద్దని రిక్వెస్ట్ చేస్తూ ముందుగా ఎల్ఎం గారు, తర్వాత శ్రీమతి అనిత మేడం వెలగడు అనే సర్పంచ్ అయితే దీంతో సార్ ఓడిఎఫ్ తోటే సర్పంచ్ అయ్యాడు మల్లాపూర్ నీలిమ గారు. నీలిమ తీసుకోండి. నారాయణ గారు మల్లాపూర్ స్పాన్సర్ చేయడం జరిగింది సార్. అట్లాగే శేఖర్ రెడ్డి గారు మెట్పల్లి. సాయికృష్ణ తర్వాత సత్యనారాయణ సారంగపూర్. శోభారాణి గారు హుజురాబాద్. సత్యనారాయణ తర్వాత శోభారాణి మెఘరాజ్. సరళ చిగురుమామిడి. ఇబ్రాహీంపట్నం అని చేత కొరుట్ల తర్వాత అందరూ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీకు ఒక ఫామ్ ఇవ్వడం ఫోటోగ్రాఫర్ అయితే.